నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి మంత్రో తెలియదు లేదు కేంద్ర మంత్రో తెలియట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన దాదాపుగా ఢిల్లీ నుంచే ఆయన పదవి కంటిన్యూ చేస్తున్నారు. అక్కడి నుంచి బాధ్యతలన్నీ కూడా అక్కడి నుంచి నిర్వర్తిస్తున్నారు. ఎందుకు అనేది జనరల్గా అందరికీ తెలిసిందే, అప్పులు డబ్బులు లేవు, ఎవరినైనా సరే అడిగి తీసుకురావాల్సిందే. ఆర్బీఐ అవ్వచ్చు, కేంద్రం అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా ఎలాగైనా సరే ఎంత కష్టం అనుకున్నా సరే తెచ్చి తీరవలసిందే. ప్రతిసారి ఎప్పుడు దొరికితే అప్పుడు అవకాశం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవడం, అమ్మ రాష్ట్రానికి కాస్త నిధులు విడుదలచండి, 2,200 కోట్లు మాకు రావాలి పోలవరంది, అది ఇవ్వండి, లేదు జిఎస్టీకి సంబంధించి బకాయిలు ఏమున్నాయో అవి పంపించండి, లేదు ప్యాకేజ్ ఏమైనా పంపించండి, విపత్కర పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం, ఆర్థిక పరిస్థితి అడుగంటిపోయింది, చిల్లు తప్ప ఏం లేదు అక్కడ, దయచేసి రాష్ట్రాన్ని ఆదుకోండి అంటూ ఆయన వెళ్ళి కలవడం చేయడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఏ వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థలు అండి, ఇక్కడ ఆర్బీఐ మిగతా బ్యాంకులకు సంబంధించి లిస్టులు పెడుతున్నారు తప్పితే ఇంకేం లేదు. సో ఆల్రెడీ ఈ పోలవరం నిధులకు సంబంధించి కేంద్రం చెప్పాల్సింది చెప్పేసింది. ఆ ఒక్క పాయింట్ తోటే ఇప్పుడు మొత్తం ఈ టాపిక్ అంతా నడవాల్సింది. ఏంటంటే పేరుకి పైన ఈ పోలవరం నిధుల్ని తీసుకురావడానికి అక్కడ ఉన్నాము, ఇది పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే తగ్గించిందో 33,000 కోట్ల పునరావాస ప్యాకేజ్ మేము ఇవ్వం, మాకు సంబంధం లేదు, అలాగే ఇతరత్ర ఈ రివర్స్ టెండరింగ్లో ఉన్నటువంటి 1,000 కోట్లు, తర్వాత ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించి, జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి మిగతా ఇతరత్ర ఏవైతే ఖర్చులు చేశారో అవి నిజంగా వాటికే ఖర్చు చేశారా లేదు, ఇంకేమైనా పెట్టారా, ఈ డీటెయిల్స్ కూడా కావాలంటే వాళ్ళు అడగడం, ఆ డబ్బులు అయితే మేము ఖచ్చితంగా ఇవ్వం, ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్, ఓన్లీ బ్యారేజ్ కట్టడానికి మాత్రమే, ఆ డ్యామ్ కట్టడానికి మాత్రమే మేము డబ్బులు ఇచ్చేది, అది కూడా 20,000 కోట్లు, అంతకుమించి రూపాయి కూడా ఇవ్వం మేమని చెప్పి చెప్పేశారు. ఎలాగైనా సరే ఏదో ఒకటి బుజ్జగించి వాళ్ళని బతిమలాడి, ఇది రాష్ట్ర ప్రాజెక్టు కాదు స్వామి, అది కేంద్ర ప్రాజెక్టు, మీరే చెయ్యాలి, బాధ్యత మొత్తం కేంద్రానిదే ఉంది, అఫిడవిట్ మీరే ఇచ్చారు, మేం చేసింది ఏం లేదు, అంటే గతంలో చేసిన పాపాలు ఇప్పుడు వెంటాడుతుంటే తప్పదు కదా మరి వెళ్ళి ప్రాధాన్యపడ్డం, ఆ రకంగా వెళ్ళి ఈ పోలవరం పేరు చెప్పి చేస్తున్నారు. కానీ ఇది పైకి మాత్రం కనిపించేటువంటి పిక్చర్, లోపల జరిగేది వేరే ఉంది. ఇక్కడ పోలవరానికి సంబంధించి వెళ్ళి మాట్లాడుతున్నారు అనుకుంటే పొరపాటు పడినట్టే, పోలవరం పేరుతోటి రాష్ట్రానికి అప్పులు తీసుకురావడానికి తిరుగుతూ ఉన్నారు. ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా ఉంది ఆర్థిక వ్యవస్థ పరిస్థితి. అప్పులకి గ్యారంటీ పొందడానికే ఈ మీటింగ్లు ఇవన్నీ కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అప్పులు చేస్తుందో వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి, ఈ ఒక్క పాయింట్ బేస్ చేసుకుని మాత్రమే అక్కడ మంత్రుల్ని అధికారులని కలిసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 25,000 కోట్లు అప్పు చేయాలి అని చెప్పి చూసాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్కి 500,000 రూపాయల కార్పస్ ఫండ్ పెట్టి, ఇప్పుడు దానికి ఈ మద్యం అమ్మకాల మీద నుంచి వచ్చినటువంటి సెస్ ఏదైతే ఉందో దాదాపు 2,500 కోట్లు, ఈ 2,500 కోట్లు దానికి మళ్లించాలి, దానికి మళ్లించి అక్కడి నుంచి 25,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావాలి దానికి ఏ రకంగానైనా అని చెప్పి చేస్తున్నారు. 2,500 కోట్లు కాదండి, 5,000 కోట్లు, ఎస్ 5,000 కోట్లు దానికి మళ్లించాలి అనేది పాయింట్. సో ఈ గ్యారంటీ ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అంటే లేదని చెప్తున్నారు. కేంద్రానికి గ్యారంటీ ఇవ్వాల్సిన అవకాశం లేదు, ఆ అధికారం కూడా ప్రస్తుతానికి లేదు అని చెప్పి చెప్తున్నారు. ఆ గ్యారంటీ ఇస్తే ఒకవేళ 6-7 వేల కోట్ల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్. ఆ 6-7 వేల కోట్లు వస్తే దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా ఈ జీతాలు కావచ్చు మిగతా వాటిలో కావచ్చు ఉపయోగించడానికి వెసులుబాటు కుదురుతుంది. అలాగే ఈ 6-7 వేల కోట్లని కూడా ఇంకొంచెం ఎక్కువగా దాని పరిధిని పరిమితిని కూడా రెండింటినీ పెంచుకుని అట్లీస్ట్ ఒక 10,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఢిల్లీలో బైఠాయించి అక్కడి నుంచే పనులు చేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే గతంలో ఒక అమెరికన్ కంపెనీ 70,000 కోట్లు, అంటే 63,000 కోట్లు చిల్లర, ఓవరాల్గా 60,000 కోట్లు చిల్లర మనకి అప్పు ఇస్తాము ప్రైవేట్ సంస్థ అని చెప్పి వీళ్ళు అడిగారు. దానికి కమిషన్ గురించి చూస్తే దాదాపు 500 కోట్ల రూపాయలు కమిషన్ మధ్యవర్తిత్వానికి ఇవ్వాలి, ఎవరైతే మధ్యలో ఉండి ఈ కంపెనీకి సంబంధించి లావాదేవీలు చూస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్లస్ కంపెనీకి మధ్యలో మీడియేటర్, 500 కోట్ల రూపాయలు కమిషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక షరతు పెట్టారని, అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గింది అని కూడా గతంలో మనం చూడడం జరిగింది. ఇప్పుడు దాని గురించి కూడా ఆ గ్యారంటీకి
ప్రైవేట్ సంస్థ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మేము అప్పు తెచ్చుకుంటాము, వడ్డీ మేము కట్టుకుంటాము, మీరు గ్యారంటీ ఉండండి, దానికి పరిమితులు విధించకండి, దాని మీద మాకు పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. కానీ అది ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఆ 70,000 కోట్లు 60,000 కోట్లు ఏదైతే అప్పు తీసుకొస్తున్నారు కానీ అది ఏమైంది అంటే ఇప్పటికీ మీడియేషన్ నడుస్తుంది కానీ కమిషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు కమిషన్ అంటే మాటలు కాదు. అది కూడా మళ్ళీ ఎవరి నుంచి ఇవ్వాలి? ప్రజల సొమ్మే. అప్పు తీసుకొస్తారు, సంక్షేమ పథకాలకని చెప్పి ముందు పప్పు బెల్లాలో ఖర్చు పెట్టేస్తారు, రూపాయి దాచరు, అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేవు. ఏదో తైవాన్ కంపెనీ వాళ్ళని, లేదు పోస్కో కంపెనీ వాళ్ళని, ఇంకొకళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎవరో వస్తున్నారు చేస్తున్నారని చెప్తున్నారు. సంవత్సరం నుంచి వస్తున్నారు వెళ్తున్నారు తప్పితే ఒక్క ఇటక ఇక్కడ వేసి శంకుస్థాపన చేసింది లేదు, ఒక్క ప్రాజెక్టు స్టార్ట్ చేసింది లేదు, ఒక కంపెనీ మొదలుపెట్టింది లేదు. ఇంకా అప్పులు తెచ్చుకోవడం తప్పితే ఆదాయం ఎక్కడి నుంచి పెరుగుతుంది అన్నటువంటి ఆలోచన ఆర్థిక శాఖ మంత్రులకు లేకపోవడం శోచనీయం అని చెప్పి అంటున్నారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ పరిధిని కూడా పెంచడం ఏదో చెయ్యాలని బతిమలాడుతున్నారు అక్కడికి వెళ్ళి. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ఓకే రాష్ట్రానికి కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాట వాస్తవమే, కానీ కేంద్ర ప్రభుత్వం మాకు ఈ రకంగా అన్యాయం చేస్తుంది అనుకోలేదు, పోలవరం ప్రాజెక్టుకి 33,000 కోట్లు భరించలేము, మాకు అవసరం లేదని వాళ్ళు చెప్పడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఇవి మాట్లాడుతున్నారు. కానీ అంతర్గతంగా చర్చించేటువంటి విషయాలు ఇవేవి కూడా చెప్పడం లేదు. దాదాపుగా ఇప్పటికే పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సినవి 100,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి, అభివృద్ధి పనులకి రూపాయి ఖర్చు చేయడానికి లేదు. తర్వాత సంక్షోభం పరిస్థితి అంచనా వేయలేని స్థితికి దిగజారిపోతోంది. 7.5 కాలంలో దాదాపుగా 150,000 కోట్ల పైచిలకు అప్పులు చేసుకొని తిరిగి చెల్లింపులు ప్రారంభమయ్యే పరిస్థితి కూడా ఉండడంతో ఇప్పుడు ఆర్థిక శాఖలో టెన్షన్ మొదలైంది. ఎందుకుండదండి, తీసుకునే 10,000 రూపాయలు అప్పు తీసుకుంటేనే మళ్ళీ ఎప్పుడు అడుగుతాడని చెప్పి చూసే మనుషులు మనం, మధ్యతరగతి మనుషులు సామాన్యులు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 150,000 కోట్ల రూపాయలు ఈ 17 నెలల కాలంలో అప్పు తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు అడగకుండా ఎలా ఉంటారు? వడ్డీ కడుతూ ఉండాలి, అసలుకి జమ చేస్తూ ఉండాలి, ఆదాయం మాత్రం ఎక్కడి నుంచి రాదు. ఆదాయ మార్గాలు వెతకడానికి మళ్ళీ దొరికేది అందరికీ కామన్గా ప్రజలే. ప్రజల మీద పన్నులు వేయాలి, పెట్రోలు, గ్యాసు, డీజిల్. ఇటీవల కాలం చూసాం వృత్తి పన్నులు ఏవైతే ఉన్నాయో వృత్తి పన్నులకి సంబంధించి వాటి మీద కూడా పన్నులు వేయడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది. సో పైకి మాత్రం ఇప్పుడు పోలవరం పేరు చెప్పి మేము నిధులు అడుగుతున్నాము, వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరతాము, పోలవరంని కట్టించి తీరతాము 2021 కల్లా. అదే పని మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము బాధ్యతాయుతంగా దాని మీదే కట్టుబడి ఉండి మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ వెనకాల జరిగేటువంటిది మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చేసేది ఈ అప్పు తెచ్చుకోవడం కోసం ఏ రకంగా ఉంది అనేది, ఎక్కడి నుంచి వస్తాయి, ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ తీసుకోవాల్సిందే, అప్పు లిమిట్లు పెంచుకోవాల్సిందే, ఇదే చేస్తున్నారు తప్ప ఆదాయ మార్గాలకి మాత్రం కృషి చేయడం లేదు అనేది వాస్తవంగా తెలుస్తోంది. సో అందుకని చెప్పే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి అయ్యిండి కూడా ఇక్కడి నుంచి కాకుండా ఢిల్లీ నుంచి ఎక్కువగా పాలన కొనసాగిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ముందు ముందు ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఏ విధంగా ఉండబోతోంది అంటే కనుక చాలా సీక్రెట్గానే ఉంచాలి దాన్ని.